ఇప్పుడు ఆరోగ్యశ్రీలో హిస్టరెక్టమీ ఉన్నప్పుడు ఎంత దారుణంగా ఉండేది అంటే అంటే మీరు బాధపడతారు మీ ఐఎంఏ మళ్ళీ మమ్మీ ధర్నా చేస్తుంది అవసరం లేదు నేను దాని బిడ్డ సర్కారు దవాఖానకు అడిగి అనేక అడిగేది ఇప్పుడు వస్తున్నారు మంది మన దగ్గరికి వస్తున్నాడు దగ్గర దట్ ఈస్ వై ఐ వాంట్ టు ప్రపోజ్ దోస్ గైనకాలజిస్ట్ హు ఆర్ ఎన్రోల్డ్ హియర్ హు హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ హియర్ అండ్ విత్ ఆనరబుల్ సీఎంస్ బ్లెస్సింగ్స్ మాకు ఒక 350 పడకల ఆసుపత్రి కూడా మంజూరైంది విత్ 13 సూపర్ స్పెషాలిటీలు మీరే జీవో ఇచ్చినట్టున్నారు అది సో ఆల్ ఆఫ్ దాట్ హస్ హ్యాపెండ్ అండ్ థింగ్స్ లుక్ గుడ్ బట్ అయితే ఒక రెండు మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి మ్యామ్ ఒకటి మాకేమైందంటే ఒకవైపు కరీంనగర్ 40 కిలోమీటర్లు సిద్దిపేటలో ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా మంజూరైంది అప్ అండ్ రన్నింగ్ అది ఒక 35 కిలోమీటర్లు ప్లస్ హైదరాబాదు 140 కిలోమీటర్లు సో ఇక్కడ ఏమవుతుందంటే మొన్నటిసారి కౌన్సిలింగ్లో మాకు పోస్టింగ్లు వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం కాకుండా మనం ఏదో మరి ఏ క్రైటీరియా ఇచ్చారో నాకు తెలియదు ఏ క్రైటీరియా ప్రకారం ఇచ్చారో తెలియదు డాక్టర్స్ పోస్టింగ్ ఇచ్చారు ఈ గైనకాలజిస్ట్లు ఎవరైతే ఉన్నారో మాకు ఇక్కడ ఏంటంటే డెలివరీస్ ఆల్మోస్ట్ 100% పెరిగినాయి మేడం ఇదివరకు ఇప్పుడు పోలిస్తే 100% లైక్ ఎవ్రీవేర్ ఎల్స్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ పెరిగినాయి కాకపోతే గైనకాలజిస్టులు ఎవరైనా కూడా ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది ఫర్ వాట్ ఎవర్ రీజన్ దే ఆర్ అగైన్ గెటింగ్ అ ట్రాన్స్ఫర్ టు కరీంనగర్ ఆర్ సిద్దిపేట్ ఆర్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు మాకు ఇప్పుడు శాంక్షన్ పోస్టులు మొత్తం అన్ని కలిపి గైనకాలజిస్టులు 7 ఉన్నాయి ఐసీయూతో తర్వాత సీమాంగ్తో తర్వాత ఓవరాల్ హాస్పిటల్ ఇవన్నీ కలుపుకుంటే 7 గైనకాలజిస్టులు ఉండాల్సిన చోట ఈరోజు ఒక్కరు కూడా లేరు రైట్ దానివల్ల ఏంటంటే నిన్న మొన్న పేపర్లలో టీవీలలో అసలు సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలు వస్తే తిప్పి పంపుతున్నారు కరీంనగర్ పంపుతున్నారు అని నెగిటివ్ వార్తలు రావడం మొదలు పెట్టారు సో ఐ కేమ్ హియర్ టు రివ్యూ అండ్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ 2 థింగ్స్ మ్యామ్ ఒకటి ఐ రిక్వెస్ట్ యూ ఐ ఫైండ్ యూ డాక్టర్స్ ఐ ఫైండ్ యూ 3-4 విల్లింగ్ డాక్టర్స్ హూ వుడ్ వాంట్ టు కమ్ హియర్ నేను మన డాక్టర్లను కూడా అడుగుతా ఉన్నాను ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ సిరిసిల్ల ఏరియా వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు కుదురుకొని ఇక్కడ నుంచి కదలకుండా పనిచేస్తున్నారు నేను దేవులాడి మీకు అప్పచెప్తాను ఆ లిస్ట్ ఇస్తాను కైండ్లీ వాళ్ళని పోస్ట్ చేయండి రెండవది ఏంటి అంటే యాజ్ అ రిక్వెస్ట్ ఎవరైనా మళ్ళీ చిన్న చిన్న కారణాలు చూపెట్టి చిన్న చిన్న సాకులు చూపెట్టి పోతాను అంటే ఒకసారి గైనకాలజిస్ట్గా ఇక్కడ పోస్ట్ అయిపోతానంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అట్లాంటి వాళ్ళకి మీరు అవసరమైతే ఒక థ్రెట్ కూడా ఇవ్వాలి మిమ్మల్ని ప్రాక్టీస్ చేయకుండా డిబార్ చేస్తాను మీకు మెడికల్ కౌన్సిల్కి చెప్పాను ఒక థ్రెట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది దిస్ మైట్ సౌండ్ అ బిట్ సివియర్ బట్ మేడం ఇది నేను లాస్ట్ 1.5 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాను ఎవరు కుదురుగా ఉండట్లేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు అయిష్టంగానే వస్తున్నారు అయిష్టంగానే ఉంటున్నారు పోతున్నారు ఇష్టపూర్వకంగా జాయిన్ కమ్మనండి ఇష్టపూర్వకంగా జాయిన్ అయిన తర్వాత కుదురుకొని ఉండాలి ఉండకపోతే మాత్రం ఇదే ట్రివియల్ రీజన్స్ చెప్పి జెన్యున్ రీజన్ ఉంటే ఓకే అర్థం చేసుకోవాలి ట్రివియల్ రీజన్లు చెప్పి పోతామంటే మాత్రం మీరు వాళ్ళను ప్రాక్టీస్ కూడా చేయనికుండా డిబార్ చేస్తామని చెప్పాలి అంత గట్టిగా చెప్తే తప్ప ఇది కాదు మేడం కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ కొద్ది గట్టిగా హార్ష్గా చెప్పండి అండ్ ఐ విల్ కమ్ సీ యూ విత్ అదర్ రిక్వెస్ట్ మ్యామ్ నేను వచ్చి పర్సనల్గా కలుస్తాను బట్ ఐ విల్ రిక్వెస్ట్ యూ టు పోస్ట్ 4 గైనకాలజిస్ట్ నేను మీకు ఒక విల్లింగ్ నేను కూడా విల్లింగ్ డాక్టర్స్ వెతుతాను మీ దృష్టిలో కూడా ఎవరైనా ఉంటే Subscribe us and press the bell icon for more interesting updates.